అమెజాన్ ఎకో డాట్ను గెలుచుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఎనీన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటల కల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె ముగిసిన తర్వాత 2019 డిసెంబర్ 1వ తేదీన అన్ని స్థాయిల ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ పలువురు మహిళల కండక్టర్లు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటల కల్లా వారి విధులు ముగిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో డ్యూటీ సమయాలను మారుస్తూ సమావేశం జరిగిన 3 రోజులకే డిసెంబర్ 4న అధికారుల ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది కాలం వాటిని అమలు చేసినా ఆ తర్వాత రద్దు చేశారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా విధులు నిర్వహించాల్సి వస్తుందంటూ ఇటీవల పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేయడంతో ఎండి సజ్జనర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు భూసేకరణను తొందరగా పూర్తి చేసేందుకు జిల్లాల వారీగా సిబ్బందిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు అవసరమైన యంత్రాంగాన్ని జనవరి చివరిలోగా సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 158 కిలోమీటర్ల మేర ఉత్తర భాగానికి భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, చౌటుప్పల్ మార్గం మీదుగా వెళ్తుంది. దీనికోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో సుమారు 4,000 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. నిన్న ప్రభుత్వం వేసిన నగదుతో పాటు సంక్షేమ పథకాలు అందని అర్హులు ఎవరైనా ఉంటే వారంతా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ చెప్పారు. ఈ నగదు ఏటా జూన్, డిసెంబర్లో ఏడాదికి 2 దఫాలుగా అందిస్తాం. డిసెంబర్ నుంచి మే వరకు అమలైన పథకాలు పొందని వారికి జూన్లో, జూన్ నుంచి నవంబర్ వరకు అమలైన పథకాలు లబ్ధి పొందని వారికి డిసెంబర్లో అందిస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వీరి ఎంపికను పారదర్శకంగా చేపడతామని సీఎం అన్నారు. రికార్డు బ్రేక్ చేసిన పంత్. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. తక్కువ టెస్టు మ్యాచ్లో 100 మందిని అవుట్ చేసిన భారత కీపర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పంత్ ధోని, సాహా రికార్డులను బ్రేక్ చేశాడు. ధోని, సాహా 36 టెస్టులో ఈ ఘనత సాధించగా పంత్ కేవలం 26 టెస్టుల్లోనే 100 మందిని అవుట్ చేశాడు. ఇక కేవలం 21 టెస్టుల్లోనే 100 మందిని అవుట్ చేసిన సౌత్ ఆఫ్రికా కీపర్ క్వింటాన్ డికాక్ ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. కుల, కుటుంబ, అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్బులు పంచడమే అభివృద్ధి అని చెప్పుకునే పార్టీలను దూరంగా తరిమికొట్టండి. ఒక అవకాశం అంటూ వచ్చిన వారికి అధికారాన్ని కట్టబెట్టారు. మీరు అంధకారంలో ఉండిపోయారు. ఏపీకి డబుల్ ఇంజన్ డెవలప్మెంట్ కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని ట్వీట్ చేశారు. Please subscribe to any news channel. Please do subscribe us and do share if you like our content. Any news channel ni subscribe cheskondi. Don't forget, chala, it's a very good channel. Do subscribe.